రాత్రి వేళల్లో దారిదోపిడికి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. పట్నానికి చెందిన వసీముద్దీన్, అమీర్ ఖాన్, ఇర్ఫాన్ లను అరెస్ట్ చేయగా మరో నిందితుడు మున్నా ఫరార్లో ఉన్నట్లు జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన యువకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేవారని, పోలీసులమని చెప్పి బెదిరించేవారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఆపాచీ బైక్, 2 సెల్ ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంట సీఐ ప్రకాష్ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ బీర్పూర్కు చెందినటువంటి చిత్రవేణిగూడెం చెందినటువంటి చిక్రం మనోజ్ కుమార్ అతని ఇద్దరు స్నేహితులు కలిసి సిమ్లా ధాబాలో టీ తాగిన తర్వాత అక్కడ నుంచి వ్యక్తులు కొత్త బస్ స్టాండ్ వైపు వస్తూ ఉన్నారు. బైక్స్ పైన ఒక 4 వ్యక్తులు, 2 బైక్స్ పైన, అందులో ఎండి వసీముద్దీన్, ఎండి అమీర్ ఖాన్, ఎండి ఇర్ఫాన్, ఇంకొకతను, 4 కూడా 2 బైక్స్ పైన. నలుగురు ఎవరైతే చిక్రం మనోజ్ కుమార్ అండ్ అతని ఫ్రెండ్స్ ఇద్దరు వస్తూ ఉంటే వాళ్ళు అడ్డగించి వాళ్ళని కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1400 రూపాయలు, 3 సెల్ ఫోన్లు కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. బెదిరించి గుంజుకోవడం జరిగింది చంపుతామని బెదిరించి. మా టౌన్ సీఏ గారికి అందిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సమయంలో ఈ ముగ్గురిని కూడా, ఎండి వసీముద్దీన్, ఎండి అమీర్ ఖాన్, ఎండి ఇర్ఫాన్, ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక కత్తి, 200 రూపాయలు, 2 సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా రికవర్ చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఇంకో అతను పరాల్లో ఉన్నాడు, ముండు పరాల్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకుంటాం. వీళ్ళు ఏంటంటే గంజాయి తాగడం, అటువైపు ఎవరైనా గాంధీనగర్ వైపు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని బెదిరించడం, కొట్టడం, పోలీసుల పేరు చెప్పి కొట్టడం, బెదిరించడం, డబ్బులు లాక్కోవడం, సెల్ ఫోన్ లాక్కోవడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. గతంలో మన దృష్టికి ఏం కాంప్లైంట్స్ ఏం రాలేదు, కానీ ఇట్లాంటి హ్యాబిట్ ఉంది వాళ్ళకి. గంజాయి కూడా సేవిస్తారని చెప్పి సమాచారం ఉంది. వీళ్ళపైన గట్టి నిఘా కూడా తర్వాత పెట్టడం జరుగుతుంది. షీట్స్ కూడా అవసరమైతే షీట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళపై నిఘా పెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి నేరాలు చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీడియాకి కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. గతంలో ఇద్దరి పైన వైరి శ్రీనివాస్, తర్వాత వెంకటేష్ ఇద్దరి పైన కూడా పీడియాకి పెట్టడం జరిగింది. అట్లాగే పలు నేరాలకి కంటిన్యూస్గా 6 నెలల్లో 2 కేసులు, అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నట్టయితే వాళ్ళపైన హీనియస్ క్రైమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళపైన
పీడియా పెట్టడం జరుగుతుంది. కాబట్టి నేరస్తులకు జాగ్రత్త, హెచ్చరికలాగా చెప్తా ఉన్నాం. ఎవరైనా బాధితులు ఇట్లాంటి వాళ్ళ బాధితులు ఉంటే వాళ్ళు పంపించి ధైర్యంగా కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు కంప్లైంట్స్ ఫిర్యాదులు అయితే ఎలాంటివి రాలేదు. ఇప్పటికి వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఫస్ట్ కేసే. ఏమైనా ఉంటే కూడా ఎవరైనా దరఖాస్తులు ఇస్తే వాళ్ళకైనా ఇంకా కూడా కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది.